అయితే మీరు ఇప్పుడు చెప్పారు అంటే ఒక ఐడెంటిటీగా ఉండాలి నేను ఒక దీని గురించి ఒక మంచిగా మంచి కాజ్ కోసం చేస్తానని చెప్పాను. అంటే మీరు బుక్ కూడా రాశానని చెప్పన్నారు. చాలా వరకు అంటే ఏదైనా మనం ఒక విషయం చెప్పాలంటే అందులో ఎక్స్పీరియన్స్ అయ్యి మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, లేదంటే ఏదైనా విషయం గురించి మనం పూర్తిగా చెప్పాలంటే దాని గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి, మనం ఫేస్ చేసి ఉండాలి, ఇట్లా రకాలుగా. మరి ఏ టైప్ ఆఫ్ గా మీరు గోల్ ఎంచుకున్నారు, అంటే ఎక్కడ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు? అంటే చిన్నప్పటి నుంచి చూసానండి, ఒక ఆకలి బాధ చూసాను, కష్టాలన్నీ చూసానన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు అప్పట్లో అలాగుండి చాలా ఆ కష్టాలన్నీ దాటుకొని ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పట్లో చాలా మంది ట్రాన్సే కాదు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా చిన్నదానికి సూసైడ్ చేసుకోవడం, ఏదైనా చిన్న కష్టం రాగానే లైఫ్ ని గివప్ చేయడం చేస్తున్నారు అనమాట. అవన్నీ చూసి నాకు బాధ వేసింది. ఇంకా చాలా లైఫ్ ఉంది వాళ్ళు చూడడానికి, 18-19 ఇయర్స్ కి సూసైడ్ చేసుకొని చనిపోతే చాలా బాధ వేసింది. చేసుకుంటారండి, ఎందుకంటే భయంతో, ఇంట్లో వాళ్ళతో భయంతో, ఇంకా ఏదైనా సాధించలేం అన్నట్టు చేసుకుంటారు. అవన్నీ చూసి బాధ వేసింది అనమాట, బాధ వేసి సో ఒక నా లైఫ్ స్టోరీని ఒక బుక్ గా రాస్తే అట్లీస్ట్ కొంతమంది అయినా రియలైజ్ అవుతారు. నేను ఎప్పుడు ఇదే బిలీవ్ చేస్తానండి, ఒక కష్టం వెనుక కంపల్సరీ సుఖం అనేది ఉంటది. మీ వంతు మీ ప్రయత్నం చేయండి, అది గెలిచినా ఓడినా ఎక్కువ తీసుకోకండి మనసుకి. గెలిస్తే హ్యాపీగా ఉండండి, గెలవకపోయినా హ్యాపీగా మరి నెక్స్ట్ టైంకి ట్రై చేయండి హార్డ్గా అంతే, కానీ గివప్ ఎప్పుడు ఇవ్వకండి అనేసి సారాంశం ఉంటుంది నా బుక్ గురించి. ఓ నైస్ అండ్ నైస్. అయితే మీరు అన్నట్టుగా ట్రాన్స్ లో చాలా చిన్న వయసులోనే వాళ్ళకి తెలుస్తూ ఉంటది, వాళ్ళకి కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు మీలాగా, కొంతమంది ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటారు అందులో ట్రాన్స్ అవడానికి వెళ్ళిపోతారు అని చెప్పని అంటున్నారు కదా. అంటే అలా అతి చిన్న వయసులో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఫేస్ అంటే ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఫ్యామిలీని వదిలేస్తారు, ఒక పక్క ఫ్యామిలీని వదిలేస్తారు, ఇంకో పక్కన ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వదిలేసి సొసైటీని వదిలేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేలోకి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, ఎట్లాంటి సిచ్యువేషన్? అంటే నేను ఎప్పుడు అది ఫేస్ చేయలేదన్నమాట, కాకపోతే చాలా స్టోరీస్ విన్నాను అనమాట, చూసాను కూడా. ఒక 14-15 ఇయర్స్ లో అండి బయటకి వదిలేస్తారు అమ్మ వాళ్ళు, తోసేస్తారు బయటకి. ఏం తెలుసు అండి ఆ ఏజ్ లో, ఏం తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ తినాలో తెలియదు. వస్తారు బయటికి, చాలా నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, చాలా బాధగా ఉంటదండి. పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలు బయటకు వదిలేస్తే ఎక్కడ పడుకుంటారో, బస్ స్టాప్ లో కాలువల పక్కన తిండి లేక అల్లాడతారండి. ఆ ఆకలి బాధతోనే వాళ్ళు భిక్షాటన కంట సెక్స్ వర్క్ అంట వెళ్ళిపోతారనమాట. అదే మీరు దగ్గర పెట్టుకుంటే వాళ్ళను, మీ భయంతో వాళ్ళు మంచి చదివి ఏదో ఒక జాబ్ చేస్తారు, యాక్సెప్ట్ చేయండి వాళ్ళు తప్పు కాదని అనమాట. వాళ్ళే మీ తప్పని క్వశ్చన్ చేస్తే, మీ కర్మ వల్లే నేను ఇట్లా పుట్టానని క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఆన్సర్ చెప్తారండి? చెప్పలేరు. ఆలోచించండి కొంచెం, సొసైటీ మీకేం పెట్టదండి, మాటలు విసరడానికి ఖచ్చితంగా ఉంటుంది, బట్ ఎవ్వరు రారు మీకు, మీరే ఇలాగని తెలిసినప్పుడు ప్రపంచం పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేసుకొని మీ కూతురు కొడుకో వాళ్ళే ప్రపంచం అనుకొని బ్రతకండి, రేపు వాళ్ళే మీకు అన్నం పెడతారనమాట మీరు కొంచెం ఏజ్ అయిపోయినాక. అదే చెప్పాలనుకుంటానండి. అదేనండి. అయితే ఇక్కడ చాలా మంది మీరు ఇందాక అన్నారు, చాలా మంది ఏంటంటే భిక్షాటనికి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే ఇట్లా సెక్స్ వర్క్ వెళ్ళిపోతారు అని చెప్పని అన్నారు కదా. అంటే జనరల్ గా అంటే వీళ్ళ మీద కొంతమంది మీద ఏంటంటే ఒక ఒపీనియన్ ఉండిపోద్ది ఎవరికైనా, అంటే వీళ్ళు ఇట్లానే ఉంటారు, వీళ్ళు ఇట్లానే చేస్తారు, ఇలాంటి పనులే చేస్తారు అని చెప్పని నా ఒపీనియన్ ఉండొచ్చు సార్, అట్లాగా స్టిక్ అయిపోండు వాళ్ళ మీద. అలా దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే చాలా మంది కూడా అట్లా చేసేవాళ్ళు కూడా, ఇంకా దారుణంగా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక భిక్షాటం గురించి మీరు చెప్పుకున్నా కానీ చాలా చాలా రూట్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు, డిమాండ్ చేసి తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నిజంగా ట్రాన్స్ అని చెప్పిన తప్పు ఇద్దరి వైపు ఉందండి. నేను మా కమ్యూనిటీ అని మా దాన్ని సపోర్ట్ చేయను, అలాగే సొసైటీ కూడా కరెక్ట్ చేస్తుంది అంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేయను అనమాట. ఎందుకంటే రెండు వైపులా తప్పు జరుగుతుందండి. వీళ్ళు చిన్నతనంలోనే ఇవన్నీ స్ట్రెస్ కి బాధలన్నీ అనుభవించి వాళ్ళు చాలా రూడ్ గా తయారైపోతారనమాట. ఎవరున్నారు మాకు ఇంకా అలాగ రూడ్ గా తయారైపోయి పేరెంట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఎందుకుంటారండి? పుట్టిన వాడు ఎవరు
నేను పోయి భిక్ష అటెండ్ చేయాలా, సెక్స్ వర్క్ చేయాలని ఎవ్వరు అనుకోరండి. మంచిగా రెస్పెక్ట్గా బతకాలని అనుకుంటారు. కానీ సిచ్యువేషన్స్ వాళ్ళని అట్లా మార్చేస్తాయి. మా వాళ్ళలో కూడా తప్పు ఉందండి, వాళ్ళకి మంచి గైడెన్స్ లేక చాలా రూడ్గా. నేను కూడా చూసాను ఈ మధ్య న్యూస్లో, చాలా తప్పండి. మీకే ఫ్యామిలీ వాల్యూ తెలియాలండి. మన ట్రాన్స్ వాళ్ళకే ఫ్యామిలీ యొక్క వాల్యూ తెలియాలి. ఆ ప్లేస్లో మీరు మీ పేరెంట్స్ కానీ మీ అన్న కానీ ఉంటే మీరు అలా అలా చేసి అడగగలుగుతారు? ఒక్క నిమిషం ఆలోచించండి. మన పేరెంట్స్ ఆ ప్లేస్లో ఉంటే మీరు అడగగలుగుతారా? లేదండి, మనకే తెలియాలి ఫ్యామిలీ వాల్యూ. మనకే చాలా బాగా తెలియాలి, ఎందుకంటే వాటన్నిటిని కోల్పోయి ఉంటాం అన్నమాట. దాని వాల్యూని గుర్తుపెట్టుకొని కొంచెం బిహేవ్ చేసేటప్పుడు తీసుకోండి. లేదని లేదు, కానీ వాళ్ళ పైన ప్రెజర్ పెట్టి ఇంకొకటి చెప్పాలండి, ఏమని అనుకోండి, కానీ అందరినీ అనట్లేదు, కొందరిని. ట్రైన్లో నేను కూడా చూసానండి, జనరల్ బోగిలోనే వాళ్ళు ఏదో 100 రూపాయలు మిగిలించుకోవాలనేసి వెళ్తారు. దాంట్లోకే వెళ్ళి అలా చేయడం నాకు ఎందుకు బాధ వేసిందండి. అది తప్పనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ వెళ్ళండి, ఏసీలోకి వెళ్ళండి మీకు ఈ ధైర్యం ఉంటే. లేదంటే స్లీపర్లోకి వెళ్ళండి. వెళ్ళలేమండి, అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు. ది జనరల్ నిల్చొని నైట్ అంతా చాలా రాత్రులు ప్రయాణిస్తున్నారంటే వాళ్ళు ఆ 10 రూపాయలు మిగిలించుకోవాలనేసి వెళ్తుంటారు అనమాట. ప్లీజ్ అది ఒక్కటి అర్థం చేసుకోండి, ఎక్కువ హింసించకండి అనమాట. అదే నా కమ్యూనిటీ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసేది. సూపర్ అండి, సూపర్, అసలు నైస్ అండి. అయితే ఇంకొక విషయం వచ్చేటప్పటికి